లక్ష్యం చిన్నారి ప్రాణం తీసింది. అప్పటి వరకు అమ్మతో కబుర్లు చెప్పుకుంటూ ఆడుకుంటూ లాలపోసుకున్నాడు ఆ బాలుడు. ఒళ్ళు తుడవటానికి తువ్వాలు తెచ్చేందుకు తల్లి ఇంట్లోకి వెళ్ళింది. ఇంతలోనే లారీ బోల్తా పడి పసివాడు ఇరుక్కున్నాడు. మామిడికాయల లోడు కింద ఊపిరాడక అమ్మ వచ్చేలోపే ఊపిరి ఆగిపోయింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారుణ్ణి కోల్పోయిన తల్లి గుండె లవిసేలా రోదించింది. ఈ విషాదకర ఘటన విజయవాడలో జరిగింది. విజయవాడలోని పటమటలంక స్క్రూ బ్రిడ్జ్ ప్రాంతానికి చెందిన శివయ్య కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. ఇతని భార్య మల్లీశ్వరి, కుమారుడు సంజయ్కు మూడేళ్లు. ప్రతిరోజులానే తల్లి ఇంటి ఆరు బయట బాలుడికి స్నానం చేయించింది. తువాలు తీసుకొచ్చేందుకు ఇంట్లోకి వెళ్లింది. మామిడికాయల లోడుతో నూజివీడు నుంచి చిత్తూరు వెడుతున్న లారీ శుక్రవారం రాత్రి 8:50 పై వంతెన నుంచి కిందకు దిగుతూ అదుపు తప్పి పటమటలంక వైపు స్క్రూ బ్రిడ్జ్ కింద ఉన్న విజయవాడలోని పటమటలంక స్క్రూ బ్రిడ్జ్ ప్రాంతానికి చెందిన శివయ్య కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. ఇతని భార్య మల్లీశ్వరి, కుమారుడు సంజయ్కు మూడేళ్లు. ప్రతిరోజులానే తల్లి ఇంటి ఆరు బయట బాలుడికి స్నానం చేయించింది. తువాలు తీసుకొచ్చేందుకు ఇంట్లోకి వెళ్లింది. మామిడికాయల లోడుతో నూజివీడు నుంచి చిత్తూరు వెడుతున్న లారీ శుక్రవారం రాత్రి 8:50 పై వంతెన నుంచి కిందకు దిగుతూ అదుపు తప్పి పటమటలంక వైపు స్క్రూ బ్రిడ్జ్ కింద ఉన్న ఇళ్ల ముందు పడింది. అక్కడే ఉన్న బాలుడిపై లారీ పడడంతో లోడ్ కింద చిన్నారి చిక్కుకున్నాడు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్, క్లీనర్ ను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అనంతరం క్రేన్ల సహాయంతో లారీని పక్కకు జరిపి చిన్నారిని బయటకు తీశారు. అపస్మారక స్థితిలో ఉన్న బాలుణ్ణి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుమారుడి మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. చిన్నారి మరణ వార్తతో బంధువులు, స్థానికులు ప్రభుత్వాసుపత్రి వద్దకు చేరుకున్నారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. డ్రైవర్ను అప్పగించాలంటూ ఆందోళనకు దిగారు. చివరకు పోలీసులు సర్ది చెప్పడంతో ఆందోళన విరమించారు. పిల్లోడితోటి వంగిరెడ్డిలో ఉన్న డాక్టరే చనిపోయిందని చెప్పారు నాకు. ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ డాక్టర్ కూడా చనిపోయిందని చెప్పారు. ఆ పిల్లోడికి 20 నిమిషాల పాటు ట్రీట్మెంట్ చేశారు సార్. ఎంత ఘోరం అది. లారీ తెరబడిపోయింది. ఏంటి సార్ అది? గంట సేపు నుంచి మేము తోడామండి. అవి మేము తోడాము అవన్నీ. మేము తోడిన తర్వాత బాబును కూడా మేము తీసిచ్చామండి. మేము తీసిచ్చాం బాబును కూడా. బాబు చనిపోయాడని మాకు ఆల్రెడీ అంబులెన్స్ లో చెప్పారు ఆయనకి. చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి డ్రామాలు ఆడారు. మళ్ళీ ఓటీటీ చేశారు. 7:30 జరిగితే 8:30 పోలీసు వాళ్ళు వచ్చారు. అంబులెన్స్ అయితే ఇంకా బాబుకి ఇంకొక అరగంట సేపు పట్టింది. మేము తీసిన తర్వాత ఒక అరగంట సేపు వచ్చారు అంబులెన్స్ మాత్రం. మరీ టూ మచ్ అండి ఇది. గవర్నమెంట్ హాస్పిటల్ ఇంకేమైనా 15 హాస్పిటల్ ఇది. లారీ తీయడానికి వచ్చిన క్రెయిన్ అప్పుడే ఒక 1:15 ముందు వస్తే మా మేనోడు మాకు బతికేవాడు. లారీ బోల్తాతో రామవరప్పాడు రింగు వరకు చాలాసేపు ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. పోలీసులు చాలాసేపు శ్రమించి మామిడికాయల లోడ్ ను తొలగించారు. బెంచ్ సర్కిల్ నుంచి వారధి వైపు వాహనాలు ఆపి